నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఉన్న సంపద గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఆ అంశమే ప్రకృతి సంపద కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు మనం సాధారణంగా ఉపయోగించే టొమాటోస్ గురించి మాట్లాడదామని నాకు అనిపిస్తుంది. ప్రతి దాంట్లోనూ నాటు వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ అనే రెండు రకాలు ఉన్నట్లుగా టమోటాల్లో కూడా నాటు టమోటాలు, రామ్ ములక్కాయలు అని ఏదో పల్లెటూళ్ళలో వాడుక భాషలో పిలిచేవారు. టమోటా మొక్కల దగ్గర నుంచుని ఆ చెట్టుట తాకితేనే అదొక వాసన. అసలు టమోటాలు కోస్తున్నా కానీ అట్లా వాసన చూస్తే ఎంత మంచి వాసన వచ్చేది. ఇప్పుడు వచ్చిన టమోటాల్లో టమోటా పట్టుకున్న వాసన కాదు, టమోటా రసం ముక్కులో పిండినా టమోటా వాసన రావట్లేదు. అంటే ఊరికే సైజులు ఉంటున్నాయి తప్ప లోపల సరుకులు ఉండట్లేదు. మన హైబ్రిడ్ టమోటాలు అయితే సైజు ఉంటుంది, కాండ ఉంటుంది, ఒరిజినల్ టేస్ట్ పులుపు మాత్రం ఆ టమోటాల్లో ఉండదు. కానీ ఈ రోజుల్లో కాస్త టమోటాల ద్వారా బెనిఫిట్ ని మనం పొందాలంటే ఎప్పుడన్నా మీరు హైబ్రిడ్ వాడితే వాడండి, కానీ నాటు వెరైటీ టమోటాలు చాలా మంచి అని చెప్పొచ్చు. అవి రసం ఎక్కువ ఉంటుంది. ఇట్లా కట్ చేస్తుంటేనే నీళ్లు కిందకి కత్తిపేట నుంచి కారిపోతూ ఉంటుంది, రసం కారిపోతూ ఉంటుంది. అలాంటి నాటు టమోటాల్ని మన ఇళ్లలో కుండీల్లో పెంచుకోవడం చాలా సులభం అండి. మరి మొక్కలు తెచ్చి పెట్టుకోవడం కంటే కూడా ఇంకా సులభమైన పద్ధతి ఇంకోటి చెప్తాను. మనందరి ఇళ్లలో ప్రతిరోజు టమోటాలు మెగల ముగ్గో నలిగో పోతుంటాయి, వాటిని ఎటు వంటలు వేయం, వాటిని డస్ట్బిన్ లో పడేస్తుంటాం. ఈసారి అట్లా పడేయకుండా కాస్త కుండీలు ఇంత మట్టి వేసేసి అందులో కుళ్ళిపోయిన టమోటాలన్నీ అట్లా పడేయండి. మట్టిగా పెండి శుభ్రంగా అందులో విత్తనాలు అయిన ఉంటాయి కదా, చక్కగా మళ్ళీ మొలకలు వస్తాయి. కుండీల్లో టమోటాలు ఈ తొక్కల్లాంటిది ఎరువు అవుతుంది కదా, మళ్ళా అదే ఎరువుగా పనికొస్తుంది. మళ్ళా సగం 4 రోజులు లేటుకు వస్తాయి మొక్కలు. మంచి టమోటాలు కాస్తాయి, ఏదైనా కాస్త దొడ్లు ఏదైనా ఎరువు కానీ పేడ కానీ ఉంటే అట్లా కొంచెం పడేస్తే చాలా బట్ట మొక్కలు ఏమీ లేకుండా అట్లా న్యాచురల్గా పండినా ఇప్పుడు వచ్చే ఇట్లా చెట్టు నుంచి వచ్చిన టమోటాలకి ఎక్కువ టైంలో కాస్తాయి, లేటుగా కాస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఒరిజినల్ వాసన్ని రుచిని అందిస్తాయి. అంటే బయట నుంచి తెచ్చినవి ఏంటంటే కొంచెం ఎక్కడన్నా మిక్సింగ్ ఉంటాయి మనకు తెలియదు మళ్ళీ. అందుకని ఇట్లా నాటు వెరైటీ టమోటా గింజలు మనం వేసేసుకుంటే చక్కగా టమోటా మొక్కలు వస్తాయి, తక్కువ సమయంలో కాయలు కాస్తాయి, చక్కగా పండా కోసుకోవచ్చు. అలా కోసుకున్న వాటిని మనం కాస్త వండుకు తినే వాటికంటే కూడా ఫ్రెష్గా జ్యూసుల్లోనూ సౌందర్యానికి మంచిగా వాడుకుంటే బాగుంటుంది అనమాట. అందుకని కుండీలు తీసుకెళ్లి మేడ మీదో వరండాలకు బయట కాస్త ఎండ తగిలే దగ్గర అట్లా పడేస్తే చాలా చక్కగా కాసేస్తాయి అనమాట. మరి ఇలాంటి నాటు వెరైటీ టమోటాల్లో లైకోపిన్ అనే కెమికల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లైకోపిన్ దొడ్లో పండించుకున్న టమోటాలు అయితేనండి వెజిటబుల్ జ్యూస్లో రెగ్యులర్గా వేసుకుంటే ఆ జ్యూస్ టేస్ట్ చాలా బాగుంటుంది, దానివల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా మంచిది. ఓకే, మనకి వెజిటబుల్ సాలడ్స్ మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. ఆ సాలడ్స్లో కానీ స్ప్రౌట్స్లో కానీ తినేటప్పుడు కొద్దిగా టేస్ట్ పచ్చి వాసన అనిపించకూడదంటే టమోటాలు కట్ చేసేసి లోపల గింజలు తీసేసి ఈ ముక్కలు అయితే తొక్కలు ఉంటాయో వాటిని కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇట్లా వేసుకుంటే ఫ్రీగా మీరు మొలకలు తినడానికి ఇది ఒక మంచిగా అవకాశం, ఫ్రెష్ ఐటమ్ లాగా బాగుంటుంది అనమాట. ఇట్లా వాడుకోవచ్చు. ఓకే, మనకి చర్మం పైనుండే మృత కణాలను తొలగించుకుని స్కిన్ క్లీన్ చేసుకోవడానికి, ప్యూరిఫై చేసుకోవడానికి టమోటా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ ఒంటికి బాగా మర్దాన్ని రాసేసుకుని ఎండలోకి వెళ్ళినప్పుడు నల్లగా అవుతాయి చేతులు మెడట్లాంటివి, అలాంటి పిగ్మెంటేషన్ బాగా తగ్గించుకోవడానికి టమోటా రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. నాటు వెరైటీ మంచి ఫలితం ఇస్తుంది. ఇట్లా ఏమి వేయకుండా పండించిన దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది బాడీ మీద. కానీ అట్లా పేస్ట్ అప్లై చేసి ఒక 20 నిమిషాలు అట్లాగా క్లీన్ చేసేసుకుంటే డెడ్ సెల్ లేయర్ అంతా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అనమాట. అట్లాగే టమోటా వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది, అందులో ఉండే లైకోపిన్ ఆ బెనిఫిట్ ఇస్తుందని సైంటిఫిక్ గా రుజువైన విషయం అనమాట. హార్ట్లో బ్లాక్స్ రాకుండా, ఇన్ఫ్లమేషన్ రక్తనాళాల్లో కలగకుండా రక్షించడానికి టమోటా బాగా ఉపయోగపడుతుందట. ఇలాంటి బెనిఫిట్స్ అన్ని నాటు టమోటాల్లో ఉంటాయి కాబట్టి వీటిని మనం దొడ్లో పండించుకుని ప్రకృతి సంపద కాబట్టి వాడుకుంటే నాటు టమోటాలు అంత మంచిది కాబట్టి ట్రై చేయండి. విన్నారుగా, మనం ప్రతిరోజు ఉపయోగించే టొమాటోస్ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి, అలాగే ఎన్నో రకాల కెమికల్ కాంపౌండ్స్ అన్నవి మనందరికీ శరీరానికి అలాగే ఆరోగ్యానికి పనిచేస్తాయి. కాబట్టి డాక్టర్ గారు ఈ రోజు ప్రకృతి సంపదలో భాగంగా ఇచ్చిన విజ్ఞానాన్ని మీరందరూ కూడా మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి.